మా పొలం వచ్చేసి సాగర్ ఎడమ కాలువ పక్కన ఉంటుంది. ఇది ఎకరం విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం అంటే ఇంటిగ్రేటివ్ ఫార్మింగ్. అనేక రకాలైన కూరగాయలు, పండ్ల మొక్కలు, తర్వాత గొర్రెలు, కోళ్ళు, ఈ మష్రూము, తర్వాత ముత్యాల సాగు అనేక రకాలుగా ఉంటాయి. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియ ఆర్గానిక్ ఫామ్, ఇంటిగ్రేటెడ్ ఫామ్. మీకు ఒక్కొక్క దాన్ని వివరిస్తూ మీకు ఫామ్లో ఏమేమి ఉన్నాయన్నీ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనం వరిగడ్డి అండి. ఇది మష్రూమ్కి యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్తో కోసిన వరిగడ్డిని మనం స్టాక్ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే అనుసంధానం దీనికి ఎదురుగానే ఒక లైటింగ్ అది ఇచ్చుకున్నాము. ఈ ఎకరన్నర విస్తీర్ణంలోనే ఇది ఒక లైటింగ్ రూము. తర్వాత దీనికి పక్కనే అనుసంధానంగా ముత్యాల సాగు, అంటే లేటెస్ట్గా ముత్యాల సాగు ఒకటి పెట్టాము. దీని యొక్క పొడవు వచ్చేసి 60 పొడవు, 20 వెడల్పు. దీంట్లో 15x15 ఒక గది ఇచ్చాను ఇది మష్రూమ్ కోసం అని. ఇది ఎందుకంటే దీంట్లో దగ్గర దగ్గర మనం 15 నుంచి 20 కేజీలు మష్రూమ్ తీసుకోవచ్చు. తర్వాత ఇది ముత్యాల సాగు వచ్చేసి మనకు 6000 నుంచి 7000 దాకా మనం ముత్యాలు దీంట్లో చేసుకోవచ్చు. తర్వాత ఈ షెడ్ వచ్చేసి తర్వాత మనము ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్కి మనము దీనికి మనం కొబ్బరి అంటే ఇవి కింద కాసే కొబ్బరిని మనం ఎంచుకోవడం జరిగింది. నేల మీద కాసేవి ఇవి హైబ్రిడ్. ఒక వచ్చేసి 500 రూపాయలు పడిందండి. ఇది మనకి ఇది 3 ఇయర్స్ నుంచి కాపుకు వస్తుందని మనం కడియం నుంచి తెప్పించడం జరిగింది. మనం ఇది ఇక్కడ మష్రూమ్ ప్యాకింగు, తర్వాత స్టీమింగు, తర్వాత మనం కూర్చోవడానికి ఇదంతా ఒక రూమ్ లెక్క సెటప్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనం ఒక గేట్ ఇచ్చాము. తర్వాత అక్కడ ఒక గేట్ ఇచ్చాము. అది ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ దీంట్లోకి ఎంట్రన్స్కి రావడానికి కూడా మళ్ళీ ఇక్కడ గేట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఒక గేట్ ఇచ్చాను. తర్వాత లోన పోతే మీకు అనేక రకాలైన పండ్ల మొక్కలు అవి ఎట్లా ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. మనం ఈ ఫామ్లో ఏంటంటే అనేక రకాలైన మొక్కలు ఏ మొక్కలు ఎట్లా ఏంటి అన్నది మీకు మొత్తం ఇంట్రడ్యూస్ చేస్తాను. పండ్ల మొక్కలు అండి, పండ్ల మొక్కలు, తర్వాత పూల మొక్కలు. తర్వాత ఇది అనంతపురం రుధిర అంటే చిన్నగా నేల మీద కాసేది అనంతపురం రుధిర. ఈ అనంతపురం రుధిరని ఎందుకు సెలక్షన్ చేసుకున్నాం, తక్కువ విస్తీర్ణం ఉంటుంది కాబట్టి దీన్ని నేటుకోవడం జరిగింది. దీనికి పండు కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని వేయడం జరిగింది. తర్వాత మనము దీనికి బోర్డర్స్ అంటే ల్యాండ్ వేస్ట్ కాకుండా మనం చూడండి చుట్టూ డ్రాగన్ వేసాను ఇట్లా వలలు వీటికి ఫినిషింగ్కి మొత్తం డ్రాగన్ మొక్కలు వేసాను. తర్వాత అరటి వేసాను. ఏంటంటే మనం మొక్కకు గ్యాప్ లేక వేసుకుంటే ఏంటంటే అన్ని ఫలసాయాలు ఇస్తాయి అనమాట ఇవి. తర్వాత జామ వేసాను. ఇది తైవాన్ జామ. ఇది మనకి చాలా హీల్డింగ్ ఇచ్చింది ఈ సంవత్సరం. 100 నుంచి 150 కాయలు కూడా కాసింది. ఇది మళ్ళీ పిందులు వేసింది. ఇది తర్వాత మ్యాంగోస్. ఇవన్నీ మ్యాంగోస్ కూడా మనం అన్ని రకాల సెలక్షన్ చేసుకుని వేయటం జరిగింది. మనం ఈ మ్యాంగోస్ కూడా 12 మొక్కలు వేయటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా వేస్తే ఏంటంటే ఫామ్కి మంచిగా ఆక్సిజన్ అందుద్ది. తర్వాత మనకి భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇవన్నీ మొక్కల నుంచి కూడా మనం కొంత ఇన్కమ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో వీటిని వేయటం జరిగింది. తర్వాత ఇది మనకి ఇచ్చేసి పనస, రెడ్ పనస. మార్కెట్లో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది రెడ్ పనస. చూడండి డ్రాగన్ ఫ్రూట్ చుట్టూ ఉంటుంది అనమాట. ఇట్లా చుట్టూ ఎకరన్నర చుట్టూ డ్రాగన్ ఉంటుంది. అంటే మనకి ఒక అరెకరంలో ఎన్ని అయితే డ్రాగన్ మొక్కలు వస్తాయో అన్ని మొక్కలు చుట్టూ వస్తాయి. తర్వాత ఇది యాపిల్. యాపిల్ బేర్లో 3 రకాలండి. ఇది కాశ్మీర్ యాపిల్ బేర్ ఉంది. తర్వాత మన స్వీట్లెస్ పూర్తి ఆర్గానిక్ అండి. ఇది చాలా స్వీట్ ఉంటుంది. జీవామృతం తర్వాత కషాయాలతోటి మనం ఈ మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే రేపు మనం పిల్లలు కానీ మన కానీ రేపు భవిష్యత్తులో ఆర్గానిక్ తినాలన్న ఉద్దేశంతో వీటిని వేయటం జరిగింది. యాపిల్ బేర్కి మెయిన్ ఇంపార్టెంట్ అంటే వీటికి ముళ్ళు ఉండవు. మన యాపిల్ చెట్లకి ఏంటంటే ముళ్ళు ఉంటుంది, వీటికి ముళ్ళు ఉండదు అనమాట. దాన్ని చూసి మనం గుర్తుపట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఏం చేసామంటే ఈ పోల్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్ వేసాను. ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇట్లా మనం ఏంటంటే దీన్ని స్ట్రైకింగ్ చేసుకుంటే దీని మీదనే మనం చాలా కాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇవి ఇట్లా మొక్కలన్నింటినీ ఇట్లా పెంచడానికి కారణం ఏంటంటే మనం అన్ని మొక్కలను ఇట్లా పెంచుకుంటే ఏమైందంటే ఇవి నీడ బారిన ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు అడవిలో వాటికి మనం అన్ని మొక్కలు ఉన్నా కానీ కాయలు ఫలితఫలం ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఇట్లా దగ్గర దగ్గర కూడా మొక్కలు వేయడం జరిగింది. ఇది సపోటా. ఇది తైవాన్ వాళ్ళది సపోటా. అది ఆ కలరు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పండు కూడా. తర్వాత ఇది స్వీట్ కమల అంటే ఇవి మొన్ననే లేటెస్ట్ చేసిన మొక్కల్ని. ఇది ద్రాక్ష. ఇది తర్వాత ఇది 3 వచ్చి మ్యాంగో. తర్వాత ఇది అంజూరా. ఇది మనకి మొక్క వచ్చేసి 120 రూపీస్ తీసుకున్నారు. ఇది డ్రాగన్ మొక్క వచ్చేసి రెడ్ పింక్. ఇది మొక్క వచ్చేసి 50 రూపాయలు పెట్టాను దీనికి. ఇది ఏంటంటే మనకి ఈ పోల్స్కి ఎందుకంటే వేస్ట్ పోకుండా స్ట్రైకింగ్ చేసుకుంటే మనకి ఇక్కడే దగ్గర దగ్గర బొచ్చడు పండ్లు వస్తాయి. మామిడి అండి. అంటే మనకి ఎప్పుడు అదేమో
ఎప్పుడు పండిస్తుంది 365 రోజులు. ఇది ఎప్పుడు కాయ, ఇది 360 రోజులు కాయ, కాయలు కాసేవి 360 రోజులు కాయ కాస్తుంది. తైవాన్ నిమ్మ ఏంటంటే ఇది 6-8 నెలలకే కాపు వస్తుంది. ఇది చూడండి తైవాన్ నిమ్మ. ఇది వచ్చేసి దాసిన చెక్క. దీని పక్కనే మళ్ళీ అరటిచ్చాము, దీని పక్కన డ్రాగను, దాని పక్కన మళ్ళీ ఇది ఆల్ స్పైసీ, దాని పక్కన మళ్ళీ బొప్పాయి. అంటే ఒక నీడ కింద మళ్ళీ ఇంకో చెట్టు. మ్యాంగోలో మనకి ఇప్పుడు అంతా సీజనల్ కాబట్టి మ్యాంగో కూడా వచ్చింది చూడండి. పూతాకు పిందిలో ఉందంతా. మనము ఈ సమీకృత వ్యవసాయంలో ఒక 400 మొక్కలు మనం బోడగాకరకాయ వేసాము. నీటికి కూడా ఈ షెడ్కి కానీ వీటికి కానీ ఉపయోగం ఉంటూ ఇట్లా ఫినిషింగ్ వేసిన వాటికి కూడా మనం చుట్టూ ఫినిషింగ్ తిప్పి ఈ ఫినిషింగ్ కూడా మనం బోడగాకరకాయ కూడా వేయటం జరిగింది. ఇప్పుడు ఈ బోడగాకరకాయ కూడా మనం వానాకాలం సీజన్లో మంచి ఇన్కమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ బోడగాకరకాయ ఏంటంటే 1-2 మొక్కలు మన ఇంటి అవసరాల కోసం ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ బోడగాకరకాయ కూడా మనకి మొన్న వానాకాలం సీజన్లో 50,000-60,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మనం ఎంత వరి పొలం చేసినా కానీ మనకి వచ్చేసి 50,000-60,000 రూపాయలు ఎకరంలో రావటం చాలా కష్టం. ఇట్లా సమీకృత వ్యవసాయాలు చేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం వేసే దీంట్లో ఏంటంటే మనం మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకున్నాం. టెక్నాలజీ ఎట్లా అంటే దీనికి ఫెన్సింగ్ ఇచ్చాము. ఈ ఫెన్సింగ్కి మళ్ళీ దీంట్లోకి ఈ పాములు ఇవన్నీ రాకుండా వలేసాము. ఈ వలను కూడా మనం యూజ్ చేసుకోవడం కోసం ఏం చేసామంటే తీగజాతి కూరగాయలు. అంటే తీగజాతి కూరగాయలు ఏంటంటే ఇవి పైకి పోవు కాబట్టి తీగజాతి కూరగాయలు ఇస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. దీనికి మనం ఏం చేసామంటే మళ్ళీ వనరు ఎక్కువగా నీరు కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి డ్రిప్ సౌకర్యం కూడా కల్పించాము దీనికి. ఈ డ్రిప్ సౌకర్యం ఏంటంటే మనం మోటార్ ఆన్ చేసినప్పుడు వాటికి కావలసిన మొక్కలకు కావలసిన నీళ్లు అవన్నీ కూడా దీంట్లో వేస్ట్ కాకుండా ఉంటాయి. తర్వాత బోడగాకరకాయ చుట్టూ అంటే ఈ ఎకరన్నర చుట్టూ కూడా బోడగాకరకాయ వేయటం పందిరి వేయటం జరిగింది. ఈ బోడగాకరకాయ వచ్చేసి మనకు 1/2 ఎకర్లో ఎన్నైతే మొక్కలు వస్తాయో చుట్టూ అన్ని మొక్కలు వచ్చాయి. దాని కింద కూడా మీకు కొబ్బరి, తర్వాత డ్రాగను ఇవన్నీ ఇచ్చాను. రేపు భవిష్యత్తులో అవి పెరిగినప్పుడు ఈ తీగ తీసేసి లోనకేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం మొక్కల్ని చూసాము. తర్వాత మనకి ఈ ఈ ఫామ్ చుట్టూ ఉన్న మొక్కల్ని మనం ఇప్పుడు చూద్దాము. ఫామ్ చుట్టూ ఎట్లా మొక్కలు వేసాము, దాని యొక్క విధానం ఏంటి, దానివల్ల మనకు ప్రాఫిట్ ఏంటి, ఎట్లా ప్రాఫిట్ తీసుకోవాలన్నది మీకు చూపిస్తాను. అది ఒక్కసారి అది కూడా చూడండి. ఈ చెట్టు పక్కన మనం అటుపక్క మ్యాంగోస్ అవి వేసాము, ఇటుపక్క సీతాఫలం, తర్వాత డ్రాగన్, ఈ జామ, తర్వాత స్టార్ ఫ్రూట్. ఇన్ని ఏంటంటే రేపు మనకి కాకుండా రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా ఆర్గానిక్ టైప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో. తర్వాత మన స్వీటు అరటి, రకరకాల పండ్ల మొక్కలు ఇవన్నీ చూశారు కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే లేటెస్ట్గా మళ్ళీ ఆలోచించి దీనికి మనం బోధ చేసిన తర్వాత దీనికి బోడగాకరకాయ ఇచ్చాయి. ఇంతకుముందు దీని కింద మొత్తం కేరళ వాళ్ళ కొబ్బరి ఇచ్చాను. అంటే ఎకరం విస్తీర్ణంలో ఎన్నైతే కొబ్బరి మొక్కలు పడతాయో ఈ ఎకరన్నర చుట్టూ కూడా 70 కొబ్బరి మొక్కలు, ప్రతి 15 అడుగులకు ఒక కొబ్బరి మొక్క. దాని ఏమంటే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్. ఈ అరటి ఏంటంటే మనకి 400 మొక్కలు చుట్టూ అరటి మొక్క. ఎందుకంటే ఇట్లా మనం ల్యాండ్ వేస్ట్ చేసుకోకుండా ప్రతి దాన్ని మనం ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకుంటే రైతుకి ఇన్కమ్ అనేది ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో ఇవన్నీ ఇన్కమ్ వస్తాయి. షెడ్డు పక్కనే మునగకి అటువైపు మన జామ, ఇటుపక్క కొబ్బరి పక్కనే ఈ షెడ్కి గొర్రెలకి కానీ మేకలకు కానీ సంబంధించిన హెడ్జ్లు వస్తారు. ఇది ఈ హెడ్జ్లు వస్తారు. దీనికి అటువైపు మళ్ళీ అరటి, దానివైపు మళ్ళీ సూపర్ నైపేరియన్. ఇవి ఏంటంటే మనం దీంట్లో కూడా మళ్ళీ ఒక వినూత్నంగా ఆలోచించి ఏం చేశానంటే దీంట్లో ముదిరిపోయిన గ్రాసుల నుంచి ఇత్తనం కూడా సేకరించి మార్కెట్ వేయటం జరుగుతుంది. సూపర్ నైపేరియన్ కూడా ముదిరిన కంపెనీ రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు కూడా ఇస్తూనే ఉన్నాను. ఇవి ఏంటంటే మనం ఇది పప్పుజాతి పశుగ్రాసం. అంటే ఈ మార్కెట్లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న మేలైన పశుగ్రాసంలో ఈ హెడ్జ్లో వస్తారు ఒకటి. దీని ఇత్తనాన్ని కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా రైతు సోదరులు కావాలనుకుంటే మన ఈ ఛానల్లో మా నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని సంప్రదిస్తే నేను సీడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎందుకు తయారు చేస్తున్నామంటే ఇది ముదిరిపోయిన తర్వాత కొంచెం కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి తినదు. మన ముదిరిపోయిన వాటిని మనం తీసి సీడ్ కూడా కలెక్షన్ చేసుకుంటే రైతు కూడా కొంత ఇన్కమ్ సేకూరుతుందన్న ఆలోచనతో ఈ హెడ్జ్ లోసర్ గింజలు కూడా సేకరించి మనం వేయడం జరుగుతుంది. ఇవన్నీ రేపు భవిష్యత్తులో అన్నీ మనకి అవి ప్రజెంట్గా మనం గొర్రెలు కానీ కోళ్ళు కానీ మనం అమ్ముకుంటాం. కాబట్టి ఏంటంటే ప్రతి రైతు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మార్కెటింగ్ అన్నది మనం చూసుకొని ఇట్లాంటి రంగాల్లోకి వస్తే మనం అభివృద్ధి చెందుతారు. తర్వాత ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే ఈ ఇందులో వేసిన మొక్కలు మొత్తం కూడా రేపు భవిష్యత్తులో మనకు ఫలసాయాన్ని ఇస్తే
వీటిలో ఉన్న ఇన్కమ్ అంతా కూడా ఈ మొక్కలే తీసుకొస్తాయి మనకి. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి కానీ మనం పెట్టిన ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ 70 కొబ్బరి మొక్కలు ఉన్నాయండి, 70 కొబ్బరి మొక్కలకి ఎన్ని గెలలు వస్తాయి అంచనా వేసుకోండి. అన్ని గెలల నుంచి కూడా మనం ప్రతిఫలం తీసుకోవచ్చు. మ్యాంగో ఉంది, దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ తీసుకోవచ్చు. చింత ఉంది, మునగు ఉంది. అట్లా ఇట్లా మనం మొత్తం కూడా ఇట్లా డిజైన్ చేసుకొని ప్రతి రైతు కూడా ఇట్లాంటి ఆలోచనతో ముందుకు పోవాలని ప్రతి రైతు సోదరులను కోరుకుంటూ, మనం ఇట్లా అనేక రకాలైన పండ్ల మొక్కలతో పాటు మేము దీన్ని కూడా ఒక మల్చింగ్ షీట్ వేసి దీంట్లో దసరా టైంలో బంతి వేసాను. దీంట్లో బంతి మళ్ళీ దసరా అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కూరగాయలు ప్లాంటేషన్ చేశాను. దీని చుట్టూ కూడా 40 సీతాఫలం, తర్వాత 4 ఖర్జూరం, తైవాన్ మన దుబాయ్ ఖర్జూరం వేశాను. ఇది తర్వాత 2 ఆవకాడా, 2 యాపిలు, తర్వాత జీడి మామిడి ఒకటి, ఇట్లా మనం టమాటో వేశాను. దీంట్లో కూరగాయలు కావాలనే ఉద్దేశంతో దీంట్లో కూరగాయలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ప్రతి రైతు కూడా ఇట్లా ఆలోచన చేసుకుని మన ఇంటి అవసరాలకు కూడా, భవిష్యత్తులో ఇంటి అవసరాలకు కూడా ఈ కూరగాయలు తీసుకుంటే ఏమైందంటే మనం రోజుకి ఏం లేదన్నా మన ఇంట్లో కూడా 100 నుంచి 150 రూపాయలు మనం కూరగాయలకి వెచ్చించాల్సిన అవసరం ఉండదు. వానాకాలం సీజన్లో బెడ్ రేజింగ్ అంటే బోధ వేసి దాని మీద మల్చింగ్ వేశాను. దీంట్లో నా దగ్గర 3000 బంతి మొక్కలు వేశాను. ఇది కేవలం ఏంటంటే 1.5 ఎకరాల విస్తీర్ణంలోనే ఇన్ని మొక్కలు ప్లాంటేషన్ చేయొచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మొక్కలు వేసే అవకాశం ఉంది, వేస్తాను. అవి కూడా వేసి చూపిస్తాను ఎట్లా పండియాలి, వాటి విధానం ఏంటి, దాని మీద ఎంత ఇన్కమ్ రావాలి అన్నది కూడా. ఎందుకంటే ఇట్లా తక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చిన్న చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇట్లాంటి సమీకృత వ్యవసాయాలు చేసుకుని తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు. సమీకృత వ్యవసాయం ఏంటంటే ఇది 1.5 ఎకరాల్లో అంటే చిన్న చిన్నకారు రైతులు ఇట్లాంటి వ్యవసాయం చేసి 1-2 గేదెలు కానీ, 50 కోళ్ళు కానీ, తర్వాత ఇట్లా కూరగాయలు కానీ, తర్వాత ఇట్లా పండ్ల మొక్కలు కానీ, ఇట్లా తర్వాత అనేక రకాలైన గ్రాసులు, తర్వాత 10 గొర్రెలు ఇట్లా పెట్టుకొని ఇది ఇదంతా కూడా మనం వెనక పూర్వకాలం నుంచి చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి సమీకృతం చేసి మన కుటుంబ అవసరాలు తీరుతాయి. రేపు భవిష్యత్తులో మన పిల్లలకి వాళ్ళకి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కూడా ఎంతో ఉపయోగపడతాయి అన్న అభిప్రాయంతో ఇది చేస్తున్నాను. ఇట్లాంటి సమీకృత వ్యవసాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.